ప్రకాశం జిల్లా పెద్దదోనాల సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ సూర్యప్రసాద్ ఆధ్వర్యంలో మానసిక ఆరోగ్యం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పెద్దదోనాల మండలంలోని ఆరోగ్య కార్యకర్తలు ఆశా వర్కర్లు వైద్య సిబ్బందికి మానసిక ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సూర్యప్రసాద్ ముఖ్యంగా అధికమైన ఆలోచనల వలన మరియు మధుమేహం వలన మానసిక ఒత్తిడికి గురై మనిషి ఓ రకంగా మారిపోవటం అక్కడక్కడ చూస్తుంటామన్నారు. అదేవిధంగా ఒంగోలు నుండి వచ్చిన మానసిక వైద్య నిపుణులు మాట్లాడుతూ పరిసరాలలో మానసిక సమస్యలతో బాధపడే వారిని గుర్తించి మార్కాపురంలోని మానసిక వైద్యశాలకు ప్రతి శుక్ర శనివారాలలో ప్రత్యేక వైద్యం అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు శంకర్ రెడ్డి, దాదా షరీఫ్, దస్తగిరి, ఆరోగ్యమిత్రులు, దర్శనం రాంబాబు, చంద్రశేఖర్, ఆరోగ్య కార్యకర్తలు, వైద్య సిబ్బంది, భరత్ భూషణ్, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. రకరకాల జబ్బులు ఎక్కువ ఒత్తిడి వల్ల దీర్ఘకాలిక జబ్బులు రావడము, ఎక్కువగా ఈ గ్యాస్ సంబంధించిన జబ్బులు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ గ్యాస్ రిఫ్లెక్స్, గ్యాస్ట్రో యూసోఫారింగియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అని, దాంతోపాటు ఎక్కువగా ఈ హార్ట్ అటాక్ కూడా రావడానికి కారణం ఎక్కువ అవుతున్నాయి. ఈ దీర్ఘకాలిక జబ్బులు రావడానికి కారణం అవుతున్నాయి. వాటికి ఎటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఆందోళన, డిప్రెషన్ అంటే మానసిక కుంగుబాటు. దీనివల్ల ఏం చేస్తారంటే వాళ్ళు సరిగ్గా ఆరోగ్యం మీద నిర్లక్ష్యం చేయడం వల్ల షుగర్ ఉన్నాయని చూపించుకోకపోవడము, లేకపోతే షుగర్ కూడా రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయంట. ఎవరికి ఈ డిప్రెషన్ అనేది ఉండదో వాళ్ళకి 100కి 50% షుగర్ ఎక్కువగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. దాన్ని డబుల్ డిప్రెషన్ అంటారు. షుగర్తో పాటు డిప్రెషన్ కూడా రావచ్చు, లేదా డిప్రెషన్ కూడా షుగర్ రావచ్చు. నెక్స్ట్ కామన్గా ఎక్కువగా వచ్చుకునేది ఏంటంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. ఊరికే మోషన్స్ రావడము, ఊరికే మలబద్ధకము, ఊరికే మోషన్స్ రావడం.